ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇది మొత్తం ఆల్మండ సంత. ఇదంతా మొత్తం గేదెలు, జెర్సీలు, ఆవులు, దూడలు, మొత్తం ఫార్మర్స్ ఎక్కువ. ఒకటి రేటు కొన్ని గేదెలు అయితే 1,75,000, కొన్ని అయితే 20,000, కొన్ని అయితే 38,000, కొన్ని అయితే 25,000, అలా చాలా రేట్లు పలుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, జాగారం ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నారు, అలాగే ఏలూరు నుంచి వస్తున్నారు. ఒంగోలు గిత్తలు కూడా ఉన్నాయి. ఇక్కడ రేట్లు చాలా గట్టిగా పలికిన కూడా ఉన్నాయి, గట్టిగా అరుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వర్షం పడడం వల్ల మొత్తం ఇక్కడ నీరు ఫామ్ అవ్వడం చూడు, ఎలా పక్కరుకుంటున్నాడు గట్టిగా. వాసన కూడా చూస్తున్నాడు. ఏమండి ఇవి, ఏంటి సరే, ఏ రకం జాతి ఇవి? ఒంగోలా? సరే, ఎంత సార్ అది? 60,000 ఉంటాయా? ఈసీ ఒకటినా? ఒకటినే సార్. చిన్న ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు ఇవన్నీ ముసలైపోతాయి కదా, ఇంకా ఒంట్లో శక్తి ఉండదు కదా, అప్పుడు ఏం చేస్తారు వీటిని? ఓ గిలాస్ అమ్మేస్తారా? కబేలక కబేలక అంటే కబేలక అమ్మేస్తారు, రైతులకి ఇస్తారా? అవును, కానీ కొంతమంది కబేలకి ఇచ్చేస్తారు కదా పాపం. అవునవును, బాగా చెప్పావయ్యా. ఆ ముక్క మాత్రం నిజమే, ఆ ముక్క. అవును, అవును, చేసిన పాపం పుణ్యాలు ఏమి ఉంటాయంట, పుణ్యమైన చేయాలి పాపమైన చేయలేదు అంతే కదా. ఆ నిజమైన జరుగుతాయంట అలాంటివి ఉంటుంది. ఓకే అయ్యే, విశాఖపట్నం సార్, వైజాగ్ అండి. అదే విశాఖపట్నం అనే వైజాగ్. మాస్క్ పెట్టుకోడు. ఇక్కడ ఆవు పేడ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని బ్యాక్టీరియా సంబంధించిన కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఈ నీరు అవి మంచిది అంటారు గేదె సంబంధం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి విషయం ఇచ్చారు.